వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. కొత్తపేట రోడ్లు అధ్వాన స్థితిపై కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కొత్తపేటలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, అమలాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అంతకుమారి, అమలాపురం పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధూర్, అమలాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఐతాబత్తుల ఆనందరావు పాల్గొని ఈ కార్యక్రమంలో ముందుగా బండారు సత్యానందరావు మాట్లాడారు. మేము మాట్లాడుతుంది అంటే ఒకటి, మీరు 2-3 సంవత్సరాలు చూశారు కోవిడ్ వల్ల అనేక ఇబ్బందులు ప్రజలందరికీ కలిగింది. ఈరోజు వాళ్ళు కానీ ఇక్కడి నుంచి ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి అని తెలియజేస్తే ఈ రోడ్డు మీద వాళ్ళు ఎలా వెళ్తారని మీరందరూ ప్రజలందరూ గమనించాలి. ఈరోజు రోడ్డుని ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది మనం చేసుకోవాలి. కానీ కానీ గవర్నమెంట్ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఒక స్పందన లేదు దీని మీద. రేపన్నాడు ప్రజలు ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు వెళ్ళడానికి ఎలాగవుతుంది? ఈరోజు గంటలో పూర్తయ్యే ప్రయాణం అమరాపురం నుంచి రావులపాలెంకి ఈరోజు 2 గంటలు పడుతుంది. అండ్ ప్రజల అనేక వెహికల్స్కి ఇబ్బంది కలుగుతుంది. ఇది మేము కూడా తెలుగుదేశం నుంచి మేము కేంద్ర స్థాయి వరకు కూడా తీసుకెళ్ళాం. ఈరోజు మేము అడుగుతుంది ఒకటి, గత 2.5 సంవత్సరాల్లోని అసెంబ్లీలో అయినా ఏనాడైనా రోడ్డు సమస్య గురించి మాట్లాడారా? ఒక్కసారి కూడా మాట్లాడే అంశం లేదు. అండ్ మేము ప్రతిపక్షంలో ఉండి మాట్లాడడానికి అవకాశం అడుగుతుంటే మీకు సమయం లేదు, మీకు మైక్ లాగేసుకుంటారు, లేకపోతే మామే ఏదో వ్యక్తిగతంగా మాట్లాడతారు. ఇదా మీరు మాట్లాడుతున్న ప్రజా ఇదిగా మీరు మాట్లాడుతున్న అసెంబ్లీలో? అందుకే మా సీపీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజాశక్తిలోనే తేల్చుకుందాం, ఇక్కడ మీకు మేము అసెంబ్లీలో రావాల్సిన అవసరం లేదు. అదే మేము కూడా పోరాటం, అలాగే ప్రజాక్షేత్రంలోనే ప్రజలందరితో అందుబాటులో ఉంటూ మేము ఖచ్చితంగా ఈ గురించి అన్ని సమస్యల గురించి పోరాడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మరి సత్యానందరావు గారు, అనంతకుమార్ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఎవరు మాట్లాడినా వాస్తవాలే. ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను సూటిగా అడుగుతున్నా, మీరు బడ్జెట్లో 3 బడ్జెట్లలో కేటాయింపులు చూపించారు. 28,182 కోట్లు రోడ్లకి కేటాయించామని, ప్రతి లీటర్ డీజిల్ కి 39 రూపాయల, మరి 36.90 రూపాయలు మరి చెస్ వసూలు చేస్తున్నారు. మళ్ళా అదనంగా చెస్ 1 రూపాయి వసూలు చేస్తున్నారు. అంటే కోట్లాది రూపాయలు మరి ప్రజల వద్ద నుంచి దోచుకుంటున్నారు. కానీ ఇవన్నీ లెక్క వేస్తే 28,182 కోట్లకి అదనంగా మరి లీటర్ పెట్రోల్ మీద ఒక్కొక్క లీటర్ కి 36.98 రూపాయలు, ఈ సెస్ 1 రూపాయి కలిపితే సుమారు 40 రూపాయలు ఇది వస్తుంది. కానీ మీరు ఒక్క రోడ్డు కూడా వేయనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి